మరిన్ని వీడియోల కోసం HGTV సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. హలో యువర్స్, ఐ యామ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈ రోజు మనం చదువుకుంటున్నాం పిండోత్పత్తి శాస్త్రంలోని పరాగకోశం యొక్క అడ్డుకోత గురించి. ఈ పరాగకోశము అనేది ఏకకక్షిక పరాగకోశం గాను ద్వికక్షిక పరాగకోశం గాను ఉంటుంది. ఏకకక్షిక పరాగకోశం అయితే రెండు పుప్పొడి గదులను కలిగి ఉంటాయి. ద్వికక్షిక పరాగకోశంలో అయితే నాలుగు పుప్పొడి గదులను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ద్వికక్షిక పరాగకోశం యొక్క అడ్డుకోత. ద్వికక్షిక పరాగకోశం యొక్క అడ్డుకోతలో మనకు ప్రధానంగా బాహ్య చర్మము, ఎండోతీసియము, మధ్యవర్స కుడ్యాలు, టపేటం అను పొరలు కనిపిస్తాయి. ఫస్ట్ బాహ్య చర్మం, ఇది వెలుపలి పొర. బాహ్య చర్మంలోని కణాలు ఏకకణ మందంచే నిర్మితమై కణాలన్నీ దగ్గర దగ్గరగా ఒక కణ వరుసలో ఉంటాయి. కణాలన్నీ కూడా కణాంతర అవకాశ రహితంగా ఒక కణ వరుసలో ఉంటాయి. ఈ బాహ్య చర్మంలో అక్కడక్కడ కొన్ని కణాలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఈ కణాలు పరాగ రేణువుల యొక్క విడుదలకు తోడ్పడతాయి. నెక్స్ట్ ఎండోతీసియం, ఇది బాహ్య చర్మం యొక్క క్రింది పొర. బాహ్య చర్మం యొక్క క్రింది పొర, దీనిలోని కణాలు పరిమాణంలో పెద్దవిగా ఉండి నీటికి ఆర్ద్రాకర్షక చలనాన్ని కలిగి ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క పరాకోశం యొక్క బాహ్య చర్మంలో కావచ్చు, ఎండోతీసియంలో కావచ్చు, నీరు అనేది తగ్గుతుందో అప్పుడు ఇవి ఆర్ద్రాకర్షక చలనాన్ని చూయించి కణాలు సంకోచం చెంది ఈ యొక్క పరాగ రేణువులు అనేటివి విడుదల కావడానికి తోడ్పడతాయి. ఈ విధంగా ఎండోతీసియం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మధ్యవరస కుడ్యాలు. మధ్యవరస కుడ్యాలు ఒకటి నుంచి ఐదు కణాల యొక్క వరుసల లోపల ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క కణాల వరుసలు పలుచగా ఉంటాయి. ఇవి అశాశ్వతమైనవి. ఎప్పుడైతే పరాగ రేణువులు విడుదలవుతాయో, అంటే విడుదలయ్యేటటువంటి సమయానికి ఈ యొక్క మధ్యవరస కుడ్యాలు కూడా నశిస్తాయి. ఇది మధ్యవరస కుడ్యాలు. నెక్స్ట్ లోపలి పొర, టపేటం పొర, దీన్ని పోషక పొర అని కూడా అంటారు. దీనిలోని కణాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి, కణకవచాలు పలుచగా ఉంటాయి. దీనిలో పోషక పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పోషక పదార్థము దీని లోపల ఉన్నటువంటి పరాగ రేణులకు ఆహారాన్ని అందిస్తాయి. ఈ విధంగా ఈ యొక్క పోషక పొర అనేది ఆహారంగా తోడ్పడుతుంది. ఈ యొక్క టపేటం పొర ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలు. ఒకటి అమీబాయిడల్ టపేటం, రెండు సిక్రిటేల్ టపేటం. ఫస్ట్ అమీబాయిడల్ టపేటం అంటే ఏదో చూద్దాం. అమీబాయిడల్ టపేటం, ఇది అపరిపక్వ కణాల నుంచి ఏర్పడే టపేటం పొరను అమీబాయిడల్ టపేటం పొర అని అంటారు. ఇది ఆదిమమైనటువంటి మొక్కలలో కనిపిస్తుంది. నెక్స్ట్ సెక్రిటియల్ టపేటం, ఈ టపేటము పరిపక్వ కణాల నుంచి ఏర్పడుతుంది. కాబట్టి పరిపక్వ కణాల నుంచి ఏర్పడేటటువంటి టపేటం పొరను సెక్రటేరియల్ టపేటం పొర అని అంటారు. ఈ విధంగా పోషక పొర లేదా టపేటం పొర అనేది ఏర్పడుతుంది. సెక్రటేరియల్ టపేటం పొర అనేది పరిణ చెందిన మొక్కలలో ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడైతే పుప్పడి గదులు ఉన్నాయో, నాలుగు పుప్పడి గదులు ఉన్నాయి. ఇవి దేంట్లో కనిపిస్తాయి? ద్వికక్షిక పరాకోశంలో కనిపిస్తాయి. ఈ యొక్క పుప్పడి గది లోపల సిద్ధ బీజ జనక కణజాలం ఉంటుంది.
ఈ యొక్క సిద్ధ బీజ జనక కణజాలము సమవిభజనలు చెందుట ద్వారా సిద్ధ బీజ మాతృ కణజాలంగా ఏర్పడుతుంది. ఇక్కడ సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణజాలం అనేది ద్వయస్థితికంగా ఉంటుంది. ఆ యొక్క ద్వయస్థితిక సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణము క్షయకరణ విభజన చెందుట ద్వారా నాలుగు ఏకస్థితిక కేంద్రకాలు ఏర్పడతాయి. ఆ నాలుగు ఏకస్థితిక కేంద్రకాలనే నాలుగు సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా టెట్రాస్పోర్స్ లేదా చతుష్కాలు, సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కాలు అని అంటారు. ప్రారంభంలో ఈ విధంగా నాలుగు సూక్ష్మ సిద్ధ బీజాలు సమూహంగానే ఉంటాయి, వాటిని చతుష్కాలుగా పిలుస్తాం. తర్వాత క్రమంలో ఆ నాలుగు సూక్ష్మ సిద్ధ బీజాలు ఒకదాని నుంచి ఒకటి విడిపోయి ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజంగా మారతాయి. ఈ యొక్క ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలనే పరాగ రేణులని పిలుస్తారు. ప్రతి పరాగ రేణువు ఏక కణయుతం, ఏక కేంద్రకయుతం, గోళాకారం, ఏకస్థితికంగా ఉంటుంది. ఈ విధంగా పరాగ రేణులు అనేవి ఏర్పడతాయి. పరాగ రేణులు ఏర్పడిన తర్వాత స్ట్రోమియం వద్ద ఉన్న కణాలు పగులట ద్వారా ఈ యొక్క సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా పరాగ రేణులు అనేవి బయటికి విడుదలవుతాయి. ఇది పరాకోశం యొక్క అడ్డుకోత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.